సమావేశం విశేషం ఏంటంటే ఈరోజు రుద్రమదేవి ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీని మీ ముందు ఆవిష్కరించడానికి ఇలా కలుసుకున్నాం. సో ముందుగా ఈ విడుదల తేదీ పోస్టర్ని ఆవిష్కరించాల్సిందిగా అనుష్క గారిని, నిర్మాత రాగిణి గుణ ఇద్దరిని ఆహ్వానిస్తున్నాను. సో అనుష్క గారు, రాగిణి గుణ ఆవిష్కరించండి. ఇప్పుడే చూశారు మీరు, సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా రుద్రమదేవిని విడుదల చేస్తున్నాం చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. సో సహ నిర్మాతలైన రాగిణి దేవర్ నీలిమా గుణ యుక్తముఖి, మీరు రండి. మా హోమ్ ప్రొడక్షను ఇప్పుడు సినిమా విడుదల విశేషాలకు సంబంధించి అనుష్క గారు రెండు మాటలు మాట్లాడతారు. చైర్లు వేస్తా రాజ్కుమార్, చైర్లు ఏంచి 5 చైర్లు. ఇప్పుడు అనుష్క గారు ఓ రెండు మాటలు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ రుద్రమదేవి షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ చాలా పేషెంట్గా వెయిట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెరీ సూన్ సెప్టెంబర్ 4 మనం రిలీజ్ చేస్తున్నాం. అండ్ డెఫినెట్లీ మన అందరూ పెట్టిన హార్డ్ వర్క్ హ్యాస్ కమ్, ఇట్స్ వీ కెన్ సీ దాని ఫ్రూట్స్ చూడొచ్చు మూవీలో. అండ్ తొందరగా అన్ని ప్లేసెస్లో మేము ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ విల్ బి కమింగ్ అండ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఓవర్ అండ్ విల్ హ్యావ్ అవర్ ఇంటరాక్షన్స్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. దాదాపు 3 సంవత్సరాల క్రితం రుద్రమదేవిని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మీడియా ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎంతగానంటే జనరల్గా మేము ప్రతి సినిమాకి సార్ కొద్ది మా స్టిల్ వేయండి సార్, మా స్టిల్ వేయండి, మా న్యూస్ రాయండి అని చెప్తుంటాం. కానీ దీనికి మీడియా మిత్రులే, ఇది మా సినిమా, ఇది మన తెలుగు వాళ్ళ సినిమా అండి, మన తెలుగు చరిత్ర ఇది. మీరు మంచి సినిమా తీస్తున్నారు, ఒక టెక్నీషియన్ అయ్యి ఉండి ఎంత యజ్ఞాన్ని పెట్టుకున్నారు. మీకు వెనకాతలు మేమున్నాం, ఇది మా సినిమా, మా వంతు బాధ్యత అని చెప్పి అప్పటి నుంచి కూడా చాలా సహకరిస్తూ సినిమాని ఈ రోజున ఎంత క్రేజ్కి తీసుకొచ్చారంటే ముఖ్య కారణం మీడియా మిత్రులండి. ఇంకా
ఇక మీద ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ తరచు మీకు ఇంకా సహకరిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకా రుద్రమదేవి విషయానికి వస్తే, ఇది 13వ శతాబ్దం నాటి కాకతీయుల చరిత్ర. అంటే ఇది మనకి జానపదం కాదండి, చారిత్రాత్మకం. అంటే జరిగిన కథ, దాదాపు 850 ఏళ్ల క్రితం జరిగిన కథని ఏమాత్రం చరిత్రని వక్రీకరించకుండా చాలా ఆథెంటిక్గా దాదాపు 9 ఏళ్ల పాటు పరిశోధన జరిపి దాని వెనకాతల డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు, తోటప్రసాద్ గారు, పరుచూరు బ్రదర్స్ తదితరుల చాలామంది రీసెర్చ్ ఉందండి. వాళ్ళందరూ కూడా నాతో కూర్చొని చరిత్రను ఏమాత్రం వక్రీకరించకుండా రూపొందించడానికి మా వంతు ఇది చేసామండి. సో ఏమాత్రం ఎగ్జాగరేషన్లు కానీ, ఇప్పుడు ఏదో జనరల్గా గుణశేఖర్ సినిమా అంటే ఏదో సెట్ల కోసం తీస్తాడు, భారీతనం కోసం అని అందరిలో ఒక అపోహ ఉంది. బట్ ఈ రుద్రమదేవి అనేది నేను సెట్ల కోసమో గ్రాఫిక్స్ కోసమో తీసిన సినిమా కాదండి. ఇది ఎప్పుడో నేను 8th స్టాండర్డ్లో చదువుకున్న నాన్ డీటెయిల్లోని పాఠ్యాంశంగా వచ్చిన రుద్రమదేవి కథకి స్ఫూర్తి పొంది, అప్పుడు నాకు తెలియదు నేను డైరెక్టర్ని అవుతానని. కానీ డైరెక్టర్ అయిన తర్వాత హాలీవుడ్లో డిఫరెంట్ జోనర్స్ వస్తున్నాయి. మన ఇండియన్ ఫిలిమ్స్లో జోనర్స్ తక్కువ, సోషల్ తప్ప వేరే జోనర్ లేదు. ఒక గ్లాడియేటరు, బ్రేవ్ హార్ట్ లాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేమన్నప్పుడు చిన్నప్పుడు నేను చదువుకున్న రుద్రమదేవి నాకు చాలా స్ఫూర్తినిచ్చిందండి. అందుకని ఆ కథనే నమ్ముకొని, కథనే ప్రధాన బలంగా మిగతావి 3D తీసిన, సెట్లు వేసిన, గ్రాఫిక్స్ వేసిన అంతా కూడా అదనపు ఆకర్షణ అండి. కథను నమ్ముకొని ఈరోజు నేను చేసిన ఈ ప్రయత్నానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ 3 సంవత్సరాలకు వెనక కూడా నా వెనకాతలే ఉండి ఏమాత్రం వాళ్ళు విసుగు కానీ వాళ్ళలోని ఉత్సాహాన్ని కానీ ఎక్కడ తగ్గకుండా చాలా సహకరించారు. ముఖ్యంగా నేను ఇదివరకే వరంగల్లోని ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా, అనుష్క గారు లేకపోతే రుద్రమదేవి అనే సినిమా లేదండి. ఆవిడ ఎంతగా ప్రాణం పోసారంటే అసలు వేరే వాళ్ళు నేనే కాదు, మీరు కూడా ఊహించడం కష్టం. అంటే నేను ఫస్ట్ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అనుష్క గారి పేరు ప్రకటించలేదు, అప్పుడు ఇంకా ఆవిడని సంప్రదించలేదు కూడా. కానీ నేను ఆవిడ సంప్రదించడానికి ముందే నాకు మీడియా మిత్రులు ఏంటి చాలామంది ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ, సార్ అనుష్క గారు, అనుష్క గారు, అనుష్క గారు అని వాళ్ళు, అంటే జనం నుంచే నాకు వచ్చిన సూచన అండి అది. అంటే అంతగా ఈవెన్ ప్రేక్షకుల హృదయాల్లో కూడా రుద్రమదేవి అంటే అనుష్క గారిని అలా ఊహించుకున్నారు. నిజంగానే వాళ్ళ ఊహకు తగ్గట్టుగా రుద్రమదేవి పాత్రకి నిజంగా ప్రాణం పోసారని చెప్పొచ్చు అనుష్క గారు. ఆ కత్తి యుద్ధాల్లో కానీ, గుర్రపు స్వారీల్లో కానీ, ఇటు నటనలో కానీ అన్ని రకాల చాలా గొప్పగా ఆవిడ ఎఫర్ట్ పెట్టారు. తినబోతూ మీకు రుచి ఎక్కువ నేను చెప్పడానికి మంచిది కాదు, మీరే చూస్తారు 4వ తేదీన. అలాగే ఇలాంటి గొప్ప మహాయజ్ఞం అయిన ప్రాజెక్ట్కి గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నాకు నిజంగా ఎలాంటి ఒక సినిమాకి తను తనంతట తానుగా ముందొచ్చి ఒక సినిమా ప్రేమికుడిగా ఈ సినిమాకు తను పడ్డ కష్టం కానీ, ఈ సినిమా బాగా రావాలని చెప్పి చేసిన కృషి కానీ ఎంతైనా ప్రశంస చేయాలండి. అలాగే రాణా కూడా మొదటి నుంచి, అంటే రాణా అని డిఫరెంట్గా చూస్తారు ఈ సినిమాలో, ఒక రొమాంటిక్ పర్సన్గా అంత బాడీ వేసుకొని రుద్రమదేవి సరసన కథానాయకుడు పాత్రలో రాణా గారు కనిపిస్తారండి. అలా గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్ర అయినప్పటికీ దాదాపు
గంట పాటు సినిమాలో నిడివి ఉంటుందండి. అతి ముఖ్యమైన పాత్ర అది. ఇంకా మిగతా వాళ్ళు కృష్ణరాజు గారు, ప్రకాష్ రాజు గారు, క్యాథరిన్, నిత్యా మీనన్, ఇలా అందరూ పేరు పేరున చాలా భారీ క్యాస్టింగ్ ఉందండి. ఇప్పుడే ఆ పాత్రలందరినీ మీకు పరిచయం చేస్తూ ఫోటోలు కూడా విడుదల చేస్తున్నాం. వాటికి కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా పాత్రలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి అంటున్నారు. దాని వెనక అసలు కాస్ట్యూమ్స్ విభాగంలో నేతాలుల్లా గారు కానీ, సాయి గారు కానీ, ఇటు ఆర్ట్ డిపార్ట్మెంట్లో తోట తరణి గారు కానీ, వీళ్ళందరి కృషి ఎంతైనా మనం చెప్పుకోవాల్సిందండి. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ మున్ముందు మీతో పంచుకుంటాను. ఇప్పుడు ఒక రెండు మాటలు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన నా సతీమణి రాగిణి కూడా ఓ రెండు మాటలు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం. మీ సహాయ సహకారాలు ఎప్పుడూ మా వైపు ఉన్నాయి. ఈ మధ్య న్యూస్లో రోజు చూస్తూ ఉన్నాం మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో. నేను ఫస్ట్ ఈ సినిమాకి నిర్మాతగా అండి ఏం ఫీల్ అవుతున్నానంటే, ఒక కుటుంబం తమ పిల్లలతో వచ్చి చక్కటి హిస్టరీని, మేము ఎప్పుడో మర్చిపోయిన హిస్టరీని, ఇప్పుడు అసలు తెలుగు టెక్స్ట్ బుక్స్లో హిస్టరీ మళ్ళీ మొదలైందండి. చాలా హ్యాపీ. ఇప్పుడు మా పాప 7th క్లాస్ చదువుతుంది, దాని తెలుగు టెక్స్ట్ బుక్లో రుద్రమదేవి ఉంది లెసన్ ఈ సంవత్సరం నుంచి. సో అలాంటి సినిమాకి నేను నిర్మాతగా ఉంటాం, మేము నిర్మించడం, నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో తెలుగును మర్చిపోతున్న కాలంలో చక్కటి హిస్టరీ, తెలుగు హిస్టరీని తిరిగి మన పిల్లలకి అందించగలిగే సినిమా ఇది. కాబట్టి మీరందరూ చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా మీ సహాయ సహకారాలు మాకు అందించి మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అనుష్ గారు ఇంకా కొన్ని మాట్లాడతారు. యాక్చువల్లీ గుణశేఖర్ గారు చెప్పారు, చాలామంది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఈ హద్దుకి రావాలంటే చాలామంది ఎఫర్ట్ ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ రాగిణి గారు అండ్ గుణశేఖర్ గారు వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలు లొకేషన్లో ఉండి వాళ్ళు హెల్ప్ చేసుకొని, దే ఆల్సో డెఫినెట్లీ ఓన్లీ ఒక చిల్డ్రన్ కాదు, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ యాడ్ ఆన్ సపోర్ట్ మన కోసం. అండ్ తోటా తర్ణి గారు, ఐ వాంట్ కాల్ ఆఫ్ దెమ్ తోటా తర్ణి గారు, నీతలులా గారు, బికాస్ ఆ లుక్ అన్నీ డిస్టర్బ్ చేయకుండా, బికాస్ మన 13th-14th century రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని అది ఎంత ప్లెజెంట్గా చూపించాలి. అండ్ దే పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అని చాలా బాగా వచ్చింది. అండ్ అజయ్ విన్సన్ గారు మన సినిమాటోగ్రాఫర్, బికాస్ 3D షూటింగ్ అంటే చాలా టైం తీసుకున్నది. నేను యాక్చువల్లీ షూటింగ్ చేయకముందు విన్నాను, బట్ గుణశేఖర్ గారు కూడా జర్మనీకి వెళ్ళి దాని గురించి నేర్చుకుని వచ్చి, అజయ్ విన్సన్ గారు వాళ్ళందరూ టుగెదర్ యాజ్ అ టీమ్, మినిమల్ టైంలో వీ షాట్ ద మోస్ట్ అమౌంట్. బికాస్ వేరే వాళ్ళు కూడా 3D చేసిన వాళ్ళు కూడా నాకు చాలా చెప్పారు, దిస్ ఇస్ ద యాక్చువల్లీ చాలా మినిమం టైంలో షూట్ చేశారని. సో అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళ పేరు పేరున ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ డెఫినెట్లీ ఇళయరాజా గారు ఈజ్ లైక్ మన మూవీకి ఒక ఇంకొక బ్యాక్ బోన్. చెన్నైలో కలిసినప్పుడు ఇట్ వాజ్ నేను ఫస్ట్ టైం, నేను ఇళయరాజా గారి ఫ్యాన్ని, ఫస్ట్ టైం కలిసినప్పుడు నా హిస్ ఇంట్రెస్ట్ అండ్ ఒక హిస్ హిస్టారికల్ ఫిలిం చేస్తున్నాను, ఈవెన్ హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ దెన్ మన అందరి చేస్తున్నావు కాబట్టి వీ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, బట్ ఇట్ వాజ్ సీన్ ఆన్ హిస్ ఫేస్. సో ప్రతి ఒక్కరిని ఐ వాంట్ థ్యాంక్ దెమ్ అండ్ ఆల్ మై కో స్టార్స్. థ్యాంక్స్.